హలో ఐకాన్ ఇండియా ఫాలోవర్స్, ఈరోజు మనం 14th and 15th నవంబర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న అనౌన్స్మెంట్, హైదరాబాద్లో ఐకాన్ ఇండియా దిల్సుఖ్ నగర్లో ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం డైరెక్ట్ కోచింగ్ని నిర్వహిస్తుంది. మీరు ఈ కోచింగ్లో జాయిన్ అయితే మీకు డైరెక్ట్ కోచింగ్తో పాటు స్పెషల్ స్టడీ అవర్స్ని కూడా కండక్ట్ చేస్తుంది. ఇక మీరు ఎంత మేర సబ్జెక్ట్ని గెయిన్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు అన్న అంశాన్ని మీకు మళ్ళీ చెప్పేందుకోసమని స్పెషల్గా ఎగ్జామ్స్ని కూడా కండక్ట్ చేస్తుంది ఐకాన్ ఇండియా. మీరు ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నా, ప్రిపేర్ అయ్యే ఆలోచనలో ఉన్నా, కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి అన్న డైలమాలో ఉన్నా కూడా మీరు ఐకాన్ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు. మేము ఇచ్చేటువంటి కోచింగ్ని తీసుకొని మీ ఉద్యోగాన్ని సాధించేందుకు అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు. ఇక మీరు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ ఇస్తాం. ఆ ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి మీరు అన్ని వివరాలను తెలుసుకుని మీకు ఓకే అయితే, క్లారిటీ వస్తే మీరు కోచింగ్ కోసం జాయిన్ అవ్వచ్చు. ఇక ఈరోజు మనం 14th and 15th కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఏంటి 14th and 15th నవంబర్ 2019? ఈ 14th and 15th నవంబర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా మనకి ఏ అంశాలు కనబడుతున్నాయి అని అంటే, నేషనల్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అనేవి కనబడుతున్నాయి, జాతీయ అంశాలు కనబడుతున్నాయి. మరి ఈ జాతీయ అంశాలలో ప్రధానంగా మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం కీలకమైనటువంటి జడ్జ్మెంట్స్ని ఇస్తుంది. ఇంతకుముందు అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి జడ్జ్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఏంటి అని అంటే, నవంబర్ 13న మరొక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ వచ్చింది. ఏంటి ఆ జడ్జ్మెంట్ అని అంటే, ఆర్టీఏకి సంబంధించినది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి జడ్జ్మెంట్. మరి ఏం చెప్పింది ఆర్టీఏకి సంబంధించి సుప్రీంకోర్టు అని అంటే, ఏదైతే సుప్రీంకోర్టు ఉందో, సుప్రీంకోర్టుతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఉందో, ఈ రెండూ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరిధిలోకే వస్తాయి అని చెప్పేసి సుప్రీంకోర్టు నవంబర్ 13న జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అనేది కూడా ఆర్టీఏ పరిధిలోకే వస్తుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరిధిలోకే వస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ జడ్జిమెంట్ని ఇస్తూ సుప్రీంకోర్టు ఇంకా ఏమంది అని అంటే, న్యాయ వ్యవస్థకి భంగం కలగకుండా ఉండేలా చూసుకోవాలి అని చెప్పేసి చెప్పింది. న్యాయ వ్యవస్థకి భంగం కలగకూడదు అని చెప్పింది. ఇంకా ఏం చెప్పింది అని అంటే, కొలీజియం తీసుకునే నిర్ణయాలను వెల్లడించము అని చెప్పేసి చెప్పింది. మరొక విషయం ఏం చెప్పింది అని అంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది నిఘా వ్యవస్థగా ఉండరాదు అని చెప్పేసి కూడా చెప్పింది. ఏ సందర్భంలో చెప్పింది ఈ అంశాలన్నీ అనంటే, ఉండకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఏ సందర్భంలో చెప్పింది అనంటే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి ఒక న్యాయ పోరాటం అనేది సుప్రీంకోర్టులోనే జరుగుతూ ఉంది. ఆ జడ్జిమెంట్కి సంబంధించినటువంటి రిజల్ట్ని ఇస్తూ, ఆ జడ్జిమెంట్ని ఇస్తూ ఈ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది సుప్రీంకోర్టు. మరి అసలు ఏంటి ఆర్టీఏ పరిధిలోకి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరిధిలోకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం వస్తుంది అని చెప్పడానికి, ఆ జడ్జిమెంట్ రావడానికి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది దీని మీద అనేది ఒకసారి క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటి అని అంటే, 2009కి ముందు సుభాష్ చంద్ర అగర్వాల్ అనే ఇతను ఏం చేశాడు అనంటే, ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది. అర్జీ అంటే ఒక
అప్లికేషన్ పెట్టాడు. దేనికోసం పెట్టాడు ఇతను అప్లికేషన్ అని అంటే, జడ్జెస్ ఉన్నారు కదా, న్యాయమూర్తులు ఉన్నారు కదా, ఆ న్యాయమూర్తులకి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను వెల్లడించాలి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఈ సుభాష్ అగర్వాల్ కోరడం జరిగింది, అర్జీ పెట్టుకోవడం జరిగింది. సో ఈ సుభాష్ అగర్వాల్ పెట్టుకున్నటువంటి అర్జీ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేస్తూ న్యాయ వ్యవస్థకి భంగం కలిగించేలా ఇది ఉంది అని చెప్పేసి ఆస్తుల వివరాలను వెల్లడించకుండా సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి రిజెక్ట్ తిరస్కరణ అనేది చేసింది. ఇలా తిరస్కరించినప్పుడు ఈ సుభాష్ చంద్ర అగర్వాల్కి సపోర్ట్ చేస్తూ ఎవరు వచ్చారు అని అంటే, కేంద్ర సమాచార సంఘం. సో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అనేది ఎంటర్ కావడం జరిగింది. మరి ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏమని కోరింది అని అంటే, సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాలు కార్యాలయం ఏదైతే ఉందో అవి ఖచ్చితంగా ఆర్టీఏ పరిధిలోకే వస్తాయి అని చెప్పేసి ఈ కేంద్ర సమాచార సంఘం వాదించింది. అయితే అలా చెప్పినప్పుడు ఈ సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి జడ్జెస్ ఏం చేశారు అని అంటే, ఈ ఏదైతే కేంద్ర సమాచార సంఘం ఉందో ఇది న్యాయ వ్యవస్థకి భంగం కలిగేలాగా సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం, న్యాయమూర్తి ప్రధాన కార్యాలయం ఈ ఆర్టీఏ పరిధిలోకి వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతుంది. దీనిపైన మీరు ఒకసారి పరిశీలించండి అని చెప్పేసి వీరు ఎటు వెళ్ళడం జరిగింది అని అంటే, ఎవరు సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి జడ్జెస్, ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఏ విషయంలో ఆశ్రయించారు, ఏ విషయంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు అని అంటే, న్యాయ వ్యవస్థకి భంగం కలిగేలా ఉన్నటువంటి ఈ ఆర్టీఏ పరిధిలోకి సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం రావు అని చెప్పేసి, దీన్ని పరిశీలించండి అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అప్పుడు ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసుకి సంబంధించిన విచారణ జరిగిన తర్వాత ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జ్ ఎప్పుడు ఇచ్చారు ఈ జడ్జిమెంట్ అని అంటే, గుర్తుంచుకోండి, 2009 సెప్టెంబర్లో ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు జడ్జిమెంట్? సింగిల్ జడ్జ్ హైకోర్టు ఢిల్లీకి సంబంధించినటువంటి జడ్జి ఇవ్వడం జరిగింది. మరి ఏమని జడ్జిమెంట్ ఇచ్చాడు తను అని అంటే, ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఉందో ఇది ఆర్టీఏ పరిధిలోకే వస్తుంది అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇలా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఊకున్నారా అని అంటే, లేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, 4 నెలల తర్వాత, ఆఫ్టర్ 4 మంత్స్ ఏం జరిగింది అని అంటే, త్రిసభ్య బెంచ్, ఎంత, 3 న్యాయమూర్తులతో ఉన్నటువంటి త్రిసభ్య ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది అని అంటే, సింగిల్ జడ్జ్ చెప్పినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, జడ్జిమెంట్ ఏదైతే ఉందో, ఈ జడ్జిమెంట్ కరెక్ట్ అని చెప్పేసి కూడా త్రిసభ్య ధర్మాసనం కూడా చెప్పింది. సో ఇలా త్రిసభ్య ధర్మాసనం చెప్పడంతో సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే, సుప్రీంకోర్టు జడ్జెస్ ఏం చేశారు అని అంటే, సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఈ కేసుని సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళారు? ఢిల్లీ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఈ కేసు అనేది సుప్రీంకోర్టులోకే వెళ్ళడం జరిగింది. మరి సుప్రీంకోర్టులో ఎప్పుడు పిటిషన్ దాఖలు చేశారు అని అంటే, 2010 సుప్రీంకోర్టు కేసు అనేది సుప్రీంకోర్టుకే వెళ్ళడం జరిగింది. అలా 2010 ఈ ఆర్టీఏ పరిధిలోకి సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం వస్తుందా రాదా అన్న కేసు అనేది పెండింగ్లో ఉంటూ వచ్చింది. ఎప్పటి వరకు పెండింగ్లో ఉంది ఇది అని అంటే, 2016 వరకు ఇది పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ కేసుని పరిశీలించేందుకు, ఈ కేసులో ఒక నిర్ణయాన్ని వెల్లడించేందుకోసం అని చెప్పేసి అప్పటికే త్రిసభ్య బెంచ్ని నియమించింది. మరి అప్పటి త్రిసభ్య బెంచ్లో ఎవరున్నారు అని అంటే, ఇప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ ఉన్నారు.
ఇతను ఎక్కడున్నారు అప్పుడు 2016లో త్రిసభ్య బెంచ్లో ఆర్టీఏకి సంబంధించినటువంటి వర్సెస్ ఈ సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఈ కేసులో ఉన్నారు. అలా ఉన్నటువంటి రంజన్ గొగోయ్ 2016లో త్రిసభ్య బెంచ్లో ఉన్నారు. ఇతను ఏం చేశారు అనంటే రాజ్యాంగ ధర్మాసనానికి, అంటే ఈ రాజ్యాంగ ధర్మాసనానికి ఈ కేసుని రెఫర్ చేయడం జరిగింది. ఎవరు? ఇప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్టీఏ పరిధిలోకి సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం వస్తుందా రాదా అన్న కేసుని అప్పుడున్నటువంటి రాజ్యాంగ ధర్మాసనానికి 2016లో రెఫర్ చేయడం జరిగింది. అలా తను రెఫర్ చేసిన తర్వాత ఇప్పుడు చీఫ్ జస్టిస్గా తనే ఉన్నారు. ఆ రంజన్ గొగోయ్కి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇతని ఆధ్వర్యంలో 5 న్యాయమూర్తుల బెంచ్, అంటే ఇతను ప్లస్ 4, రంజన్ గొగోయ్ ప్లస్ 4 ఇలా ఉన్నటువంటి న్యాయమూర్తులు దీనిపైన 13వ కీలకమైనటువంటి ఈ జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. ఈ బెంచ్లో రంజన్ గొగోయ్తో పాటు ఇంకెవరున్నారు జడ్జెస్ అనంటే జస్టిస్ దీపక్ గుప్తా, అలాగే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ డివై చంద్రచూడ్. ఇలా ఈ 5 సభ్యుల ధర్మాసనం అనేది ఆర్టీఏ పరిధిలోకే సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం వస్తుంది అని చెప్పేసి కీలకమైనటువంటి జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. సో ఈ జడ్జిమెంట్ని, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాలి. సో అసలు ఆర్టీఏ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అనంటే గుర్తుంచుకోండి, 15 జూన్ 2005లో వచ్చింది. ఇది పూర్తిగా అమల్లోకి ఎప్పుడు వచ్చింది అనంటే 12 అక్టోబర్ 2005 అని గుర్తుంచుకోవాలి ఆర్టీఏకి సంబంధించి ఈ సమాచారాన్ని. ఇప్పుడు వచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ని మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి ఈ పూర్తి ప్రాథమిక అంశాలను గుర్తుంచుకుంటే మీకు ఇక్కడ నుంచి రాబోయే ఎగ్జామ్లో ఏ ప్రశ్న అడిగినా కూడా మీరు చాలా సులువుగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్. ఇక దీని తర్వాత మరొక అంశాన్ని కూడా మనం, జడ్జిమెంట్కి సంబంధించినటువంటి మరొక అంశాన్ని కూడా తెలుసుకుందాం. ఏంటి మరొక జడ్జిమెంట్, కీలకమైనటువంటి జడ్జిమెంట్ అనంటే శబరిమల ఆలయంలోకి మహిళలకి ప్రవేశం ఉందా లేదా అనే దానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్. మరి ఈ శబరిమల ఆలయంలోకి మహిళలకి ప్రవేశం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇప్పుడేం చెప్పింది, గతంలో ఏం చెప్పింది అన్న అంశాన్ని మనం ఇప్పటి కరెంట్ అఫైర్స్లో తెలుసుకుందాం. మరి ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలను సుప్రీంకోర్టు ఎప్పుడు వెల్లడించింది అనంటే 14వ తేదీన దీనిపైన ఒక కీలకమైనటువంటి వివరాలను వెల్లడించడం జరిగింది సుప్రీంకోర్టు. ఇది ఎప్పుడు జరిగింది? 14వ తేదీన. ఏ అంశానికి సంబంధించి అనంటే శబరిమలలో మహిళల ప్రవేశం. శబరిమలలో ఎవరైతే 10 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఉంటారో వీరికి ప్రవేశం అనేది లేదు. అయితే వీరికి ప్రవేశాన్ని కల్పించవచ్చు అని చెప్పేసి 2018 సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏమని తీర్పునిచ్చింది? మహిళలు ఎవరైనా కూడా శబరిమల ఆలయంలోకి వెళ్ళవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? 2018 సెప్టెంబర్ 28. అయితే ఇలా ఇచ్చినటువంటి ఈ తీర్పుకి సంబంధించి ఆ తర్వాత ఏమైంది అనంటే మొత్తం 65 పిటిషన్లు మళ్ళీ దాఖలయ్యాయి సుప్రీంకోర్టులో.
అని 65 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో 56 పిటిషన్లు అనేవి పునఃసమీక్షించాలి మీరు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను అని చెప్పేసి ఒక 56 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత ఒక 4 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఏవైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉంటాయో ఆ హక్కులకి భంగం కలిగినప్పుడు ఈ రిట్ పిటిషన్లు అనేవి దాఖలు చేయడం జరుగుతుంది. అలా 4 రిట్ పిటిషన్లు అనేవి దాఖలయ్యాయి. ఆ తర్వాత మరొక ఐదు ట్రాన్స్ఫర్ పిటిషన్స్, అంటే ఈ దీన్ని బదిలీ చేయాలి అని చెప్పేసి వాద్యాలు దాఖలయ్యాయి. బదిలీ పిటిషన్స్ మరొక 5. అలా మొత్తం 65 పిటిషన్లు అనేవి ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాఖలు కావడం జరిగింది. అయితే ఇలా దాఖలైనటువంటి ఈ పిటిషన్లకి సంబంధించి ఈ కేసుని ఫిబ్రవరిలో రిజర్వ్లో ఉంచడం జరిగింది సుప్రీంకోర్టు. ఇలా రిజర్వ్లో ఉంచినటువంటి ఈ కేసుకి సంబంధించినటువంటి వివరాలను, ఈ దీని మీద జరిగినటువంటి ఏదైతే ఉందో డెవలప్మెంట్ని నిన్న అంటే 14th నవంబర్న సుప్రీంకోర్టు అనౌన్స్ చేయడం జరిగింది. ఎంతమంది జడ్జెస్తో కూడుకున్నటువంటి బెంచ్ అని అంటే 5 న్యాయమూర్తులతో కూడినటువంటి బెంచ్. మరి ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది ఈ 5 న్యాయమూర్తులతో కూడినటువంటి బెంచ్ అని అంటే, ఏదైతే శబరిమలలో మహిళలకి ప్రవేశం ఉందని గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉందో దీనికి సంబంధించి 7 న్యాయమూర్తులతో కూడినటువంటి విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి వివరాలను సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది. సో ఎంతమంది, 7 న్యాయమూర్తులతో కూడినటువంటి విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది శబరిమలలో మహిళలకి సంబంధించిన ప్రవేశానికి సంబంధించినటువంటి ఈ కేసులో ఇలా జడ్జిమెంట్ని వెల్లడించడం జరిగింది. మరి ఎందుకు 7 కూడినటువంటి బెంచ్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది అని అంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి హిందూ అలాగే ముస్లిం పార్షీ ఇతర మతాలలో ఉన్నటువంటి మహిళలకి సంబంధించినటువంటి ఆలయాలు కానీ మసీదులలోకి సంబంధించి ప్రవేశాలకి సంబంధించి అన్నింటినీ ప్రాతిపదికగా తీసుకొని ఈ విస్తృత స్థాయి ధర్మాసనం తీర్పునివ్వాల్సి ఉంది, ఇప్పటి వరకు దీనికి సంబంధించి తేల్చలేకపోయాము అని చెప్పేసి సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం వెల్లడించడం జరిగింది. మరి ఇందులో పి నారీమన్ అలాగే డివై చంద్రచూడ్ ఇలా విస్తృత ధర్మాసనం ఏదైతే ఉందో దీనికి రెఫర్ చేయాల్సిన అవసరం లేదు, 2018 ఇచ్చినటువంటి తీర్పునే ఫాలో కావాలి అని చెప్పేసి చెప్పారు. ఎవరు? నారీమన్ అలాగే డివై చంద్రచూడ్ జస్టిస్లు వీరు ఇలా చెప్పడం జరిగింది. సో ఇక్కడ 5 న్యాయమూర్తులు ఉన్నటువంటి ఈ ధర్మాసనం కాస్త తీర్పు ఎలా అయ్యింది అనంటే 3:2 వచ్చింది. అయితే ఎక్కువ మెజారిటీ విస్తృత స్థాయి ధర్మాసనం ఏర్పాటు చేయాలి అని చెప్పింది కాబట్టి ఇప్పుడు విస్తృత స్థాయి ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన ఉంది. సో విస్తృత స్థాయి ధర్మాసనం ఏర్పాటు చేసి అన్ని మతాలలో ఉన్నటువంటి మహిళలు ఆలయాల్లోకి మసీదుల్లోకి ఇతర వారి ప్రార్థనా మందిరాలలోకి ఎంటర్ అయ్యే విషయానికి సంబంధించి పరిశీలించాల్సి ఉంది. సో ఇలా శబరిమలకి సంబంధించినటువంటి ఈ జడ్జిమెంట్ని ఇలా వెల్లడించడం జరిగింది సుప్రీంకోర్టు. అయితే దీనికి సంబంధించి విస్తృత స్థాయి ధర్మాసనం అనేది త్వరలో ఏర్పాటు కానుంది. సో ఇలా ఈ అంశాన్ని కూడా మీరు నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో భాగంగా దీన్ని కూడా అప్డేట్ చేసుకోండి. ఇక దీని తర్వాత మరొక అంశాన్ని తెలుసుకుందాం. ఏ అంశం అని అంటే ఇంటర్నేషనల్ అంశాన్ని తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ వైడ్గా ఏం జరుగుతుంది అని అంటే, ఏదైతే మనం గత కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేయడం జరిగింది
ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బ్రెజిల్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? బ్రిక్స్ సమావేశాలలో పాల్గొనేందుకు వెళ్ళారు. ఏ సమావేశాలలో పాల్గొనేందుకు వెళ్ళారు? బ్రిక్స్ సమావేశాలలో పాల్గొనేందుకు వెళ్ళారు. ఎప్పుడు జరిగాయి బ్రిక్స్ సమావేశాలు 2019లో అని అంటే నవంబర్ 13, 14 జరిగాయి. ఏంటి నవంబర్ 13, 14 బ్రిక్స్ సమావేశాలు జరిగాయి. ఎక్కడ జరిగాయి? బ్రెజిల్లో జరిగాయి. ఈ బ్రెజిల్ రాజధాని బ్రెసీలియాలో ఈ సమావేశాలు అనేవి జరిగాయి. ఈ సమావేశాలలో మోడీ పాల్గొన్నారు. మరి మోడీ ఏ అంశాలను ప్రధానంగా ఈ సమావేశాలలో మాట్లాడారు ప్రైమ్ మినిస్టర్ మోడీ అనంటే, వాణిజ్యం భారత్లో ఉన్నటువంటి అవకాశాలు, పెట్టుబడులు పెట్టేందుకు ఉన్నటువంటి విధానాలను క్లియర్గా ఈ బ్రిక్స్ వేదిక పైన మాట్లాడడం జరిగింది ప్రధానమంత్రి మోడీ. ఏమన్నారు అనంటే, భారతదేశంలో అన్ని విధానాలు అనుకూలంగా ఉన్నాయి, పెట్టుబడుల కోసం భారతదేశానికి రావాలి అని చెప్పేసి ఈ బ్రిక్స్ సమావేశాలలో మాట్లాడారు. ఇక దీంతోపాటు మరొక అంశాన్ని కూడా మాట్లాడడం జరిగింది. ఏ అంశాన్ని అనంటే, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అంశం గురించి ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. మరి ఈ ఉగ్రవాదానికి సంబంధించి గత కొన్నేళ్ల నుంచి 1 ట్రిలియన్ ఆర్థిక 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకి ముప్పు కలిగింది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడారు. ఇక ఈ 1 ట్రిలియన్తో పాటు లక్షల మంది కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాల వల్ల చనిపోయారు అని చెప్పేసి ఈ బ్రిక్స్ వేదిక పైన ప్రైమ్ మినిస్టర్ మోడీ బ్రెసీలియాలో మాట్లాడడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ సమావేశాలలో మోడీ ఎవరితో ప్రత్యేకమైనటువంటి సమావేశం అయ్యారు అనంటే, చైనా అధ్యక్షుడు ఎవరు? షీ జిన్పింగ్. సో ఈ షీ జిన్పింగ్తో ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశం అనేది జరిపారు. మరి దేనికి సంబంధించినటువంటి అంశాలు ఈ వీరి చర్చలలో వచ్చాయి అనంటే, వాణిజ్యం, పెట్టుబడులు, ఈ అంశాలను ప్రత్యేకంగా చర్చించడం జరిగింది. ఎక్కడ? బ్రిక్స్ సమావేశంలో వీరు ప్రత్యేకంగా భేటీ అయ్యారు ప్రైమ్ మినిస్టర్ మోడీ అలాగే షీ జిన్పింగ్. ఇక్కడ పెట్టుబడులు, వాణిజ్యం గురించి మాట్లాడడం జరిగింది. ఇక దీంతో సరిహద్దు సమస్యలను పరిశీలించేందుకు, సరిహద్దు సమస్యలను పరిష్కరించుకునేందుకోసం ప్రత్యేక ప్రతినిధుల బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఈ సమావేశంలో, ద్వైపాక్షిక సమావేశంలో మాట్లాడుకున్నారు. ఇక దీంతోపాటు అత్యంత నాణ్యమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మేము దిగుమతి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి చైనా అంగీకారం తెలపడం జరిగింది. ఇలా వీరి సమావేశాన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి బ్రిక్స్ వేదికకి సంబంధించి. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రత్యేక సమావేశం జరిగింది మోడీకి. మరి ఇతనితో సమావేశంలో భాగంగా పుతిన్ ఏంటి అనంటే, మేలో వచ్చే ఏడాది మేలో జరిగేటువంటి నాజీలపై విజయం 75వ వార్షికోత్సవాలకి, ఏంటి 75వ వార్షికోత్సవాలకి మోడీ రష్యా రావాలి అని చెప్పేసి పుతిన్ ప్రైమ్ మినిస్టర్ మోడీని ఇన్వైట్ చేయడం జరిగింది. సో మోడీ దీనికి అంగీకరించారు. అంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చే ఏడాది 2020 మేలో రష్యా వెళ్తారు. ఎందుకోసం వెళ్తారు? నాజీలపై విజయం 75వ వార్షికోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్తారు. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. మరి ఇక దీని తర్వాత ఇంకేం జరిగింది అనంటే, 2020 ఎప్పుడో 2020లో జరిగేటువంటి రిపబ్లిక్ డే, ఏంటి గణతంత్ర దినోత్సవానికి
అతిథిగా భారత్కి రావాలి అని చెప్పేసి బ్రెజిల్ అధ్యక్షుడిని కోరారు. ఎవరిని? బ్రెజిల్ అధ్యక్షుడిని మోడీ కోరడం జరిగింది. మరి ఈ బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరు అనంటే జైరో బోల్సోనరో. సో మోడీ ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి 2020లో జరిగేటువంటి గణతంత్ర వేడుకలకి వస్తాను అని చెప్పేసి ఈ బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బోల్సోనరో చెప్పడం జరిగింది. సో ఇలా బ్రిక్స్ సమావేశానికి సంబంధించి బ్రిక్స్ వేదికపై మాట్లాడినటువంటి మోడీ భారత్లో ఉన్నటువంటి అవకాశాల గురించి ఈ బ్రిక్స్ సభ్య దేశాలకు చెప్పడం జరిగింది. బ్రిక్స్ అంటే ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇది గత క్లాస్లో మనం చర్చించడం జరిగింది. దీనికి బ్యాకప్ కావాలి అని అంటే మీరు 2 రోజుల కింద చెప్పినటువంటి కరెంట్ అఫైర్స్ క్లాస్ని చూడండి. ఇక ఈ సమావేశం అనంతరం ఇలా ప్రత్యేకంగా దేశాధ్యక్షులకి సంబంధించినటువంటి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఈ నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. రష్యాకి మోడీ వెళ్తున్నారు 2020 మేలో. ఇక భారత్కి బ్రెజిల్ నుంచి బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బోల్సోనారో వస్తున్నారు గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు. ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్స్కి సంబంధించి మనం చర్చించినటువంటి అంశాలు మీ ఎగ్జామ్లో కీలకంగా ఉంటాయి. కాబట్టి వీటిని మీరు క్లియర్గా నేర్చుకుని ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే మీ ఎగ్జామ్లో మీరు మంచి మార్క్స్ చేయడానికి అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్.